ఎల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ హేయమైనటువంటి చర్య అని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. ఎల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామంలోని దళిత ఆడబిడ్డలు బతుకమ్మ దసరా పురస్కరించుకొని రాత్రి 11 గంటల సమయంలో బతుకమ్మ ఆడుకుంటున్న సందర్భంలో వేరొక వర్గం వారు తీవ్రమైన పదజాలంతో దూషించటం వారి ఇళ్లపై దాడి చేయటం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదమ్ముల్లా జీవించేవారు వారిని విడదీయటం అవివేకమని అన్నారు. రామోజీపేట పచ్చని చెట్ల మధ్య ఉన్నటువంటి ఊరన్నారు. గతంలో విగ్రహం గురించి సమస్య వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు యువకులు కొంతమంది ప్రోద్బలంతోటి కూర్చొని మాట్లాడటం జరిగిందని తెలిపారు. అక్కడ జ్యోతిరావు పూలి మరియు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ తీర్మానం నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇక్కడ ఉండే రెండు వర్గాల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి మరొక వర్గం పూనుకుందని అన్నారు. ఇలాంటి అనాగరికమైన చర్యకు పాల్పడినటువంటి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఈ రోజున జిల్లా ఎస్పీతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి బాధితులను పరామర్శించడం జరిగిందని తెలిపారు. నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు. మొన్ననే కొబ్బరికాయ కూడా కొట్టుకొని పెట్టుకున్నటువంటి సందర్భంలో తిరిగి గ్రామంలో ఐక్యతను విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఒక వర్గము, ముఖ్యంగా దళితులను జమ్మి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుపడి మీరు దళితులు ఇక్కడికి రావద్దు అని చెప్పి కూడా అనాగరికమైనటువంటి అనవచితమైనటువంటి చర్యలకు చేపట్టి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసినటువంటి అందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఎస్పీ గారు నేను ప్రొద్దుననే ఆ గ్రామానికి వెళ్ళి క్షేత్రస్థాయిలో కూడా ప్రతి ఇళ్లను పరిశీలించడం జరిగింది. ప్రతి బాధితులను కూడా కలుసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగినది. తప్పకుండా ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో ఆ బాధిత కుటుంబాలను తప్పకుండా ఆదుకోనడంతో పాటు ఇట్లాంటి చర్యలను పునరావృతం కాకుండా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఎస్పీ గారికి కూడా కోరడం జరిగినది. వాళ్ళతో పిటిషన్ కూడా తీసుకోవడం జరిగినది. ఎందుకనంటే ఇట్లాంటివి అనేది సమాజానికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా ఇల్లంతకుంట మండలంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న ఘర్షణల మధ్యన చిన్న చిన్న జరగవచ్చు తప్ప భౌతికమైనటువంటి దాడులు, ఇళ్ల మీద దాడులు అనేటివి మన సంస్కృతి కాదు. ఇది మంచి చర్య కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా దోషులను చట్టపరంగా చాలా తీవ్రంగా శిక్షించే విధంగా మా వంతు కూడా సహాయ సంపూర్ణ సహకారాలు అందిస్తూ ఇక్కడ మధుకు వాళ్ళ నాన్నకిద్దరికి కొంత హెడ్ ఇంజరీస్ అయితే ఇప్పుడే వాళ్ళతో కూడా పరామర్శించడం జరిగింది. మేము పొద్దున్న గ్రామాలకు వెళ్ళి మళ్ళీ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగకుండా ఎస్పీ గారే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.